అందరికీ నమస్కారం. పెద్ద వాళ్ళకు, చిన్న వాళ్ళకు, ప్రతి ఒక్కళ్ళకు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకు అందరికీ, చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో, ఈ జనవరి నెల, ఈ 2022 సంవత్సరం ఎలాగుంది ఎలా లేదు అన్న కొన్ని విషయాలు ఉంటాయి. కానీ మా తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాదికి లెక్క ఉంటుంది. ఆ ఉగాది వరకు వాళ్ళకు ఉగాది పాట, 2 నెలల పాట ఎలాగుంది ఎలా లేదు అన్నది మా ఉగాది పంచాంగంలో పాట, తెలుగు పంచాంగంలో పాట, దాతే అనే పంచాంగంలో పాట ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఉగాది నుంచి అప్పుడు కొత్త సంవత్సరం పడుతుంది, అప్పుడు ఎలాగుంది ఎలా నడుస్తుంది, వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ చేసే వృత్తిలు, వాళ్ళ ధందా బిజినెస్లు, లేకుంటే వాళ్ళ వ్యాపార వస్తువులు, చదువు విద్య ఉన్న వాళ్ళు, అలాగ సమస్యలు ఉన్న వాళ్ళకు మనం ఉగాది నుంచి ఏ పరిష్కారం ఉంది, అలాగే వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ జాతకాలు ఎలా జరుగుతున్నాయి అన్నది అప్పుడు ఉగాది వరకు తెలుసుకుందాం. వీరందరూ ఎలాగుంది ఎలా లేదో ఈ 12 రాశుల వాళ్ళకు వివరంగా తెలుస్తుంది. 27 నక్షత్రాల పట్టి, గ్రహాలు పట్టి 2 నెలలు ఈ దాతి పంచాంగం అనేది నడుస్తుంది. తర్వాత ఉగాది నుంచి తమరికి వెళ్ళారుగా, ఇప్పుడు 2 నెలలు మా పంచాంగం నడుస్తుంది మరాఠీ శాస్త్రం. తర్వాత కొత్త సంవత్సరం ఉగాది నుంచి అప్పుడు చూద్దాం అందరం. ఇప్పుడు జనవరి నెల ఎలాగుంది, వాళ్ళకి ఎలాంటి సమస్యలు చూద్దాం. చిలకమ్మ ద్వారా, ఆ తల్లి సమ్మక స్వర్గ ద్వారా ఏమొస్తుంది ఏం లేదు చూద్దాం అందరం. జనవరి కొత్త సంవత్సరం, జనవరి 2022 సంవత్సరంలో తులారాశి పేరు మీద ఎలాగుంది ఎలా లేదు, అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో సూర్య చిలకమ్మ దా తులారాశి వాళ్ళ జాతకం చూడు. తులారాశి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా తులారాశి జనవరి నెల 2022 సంవత్సరంలో పాట వాళ్ళకి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా, ఎంత ఓపిక పట్టి వాళ్ళు చేస్తే వాళ్ళకు అంత మాత్రం మేలు. తొందరపడి చేస్తే ఏ పనులు కావు, నిదానంగా చేస్తే ఈ తులారాశి ఉన్న వాళ్ళకు బరాబర వెళ్ళే పనిలు, అనుకున్న పనిలో. కానీ గత 2 సంవత్సరాలు కించి వాళ్ళకు వనమాసాలు, చిక్కులు మొదలైనవి. కానీ ఇప్పుడు 2022 లోపటి నుంచి వాళ్ళ కష్టాలు, వాళ్ళకు ఉన్న కొన్ని సమస్యలు, కొన్ని అడ్డంకులు కూడా అవి తొలగిపోతాయి. కానీ వాళ్ళు బరాబర్ ఇప్పుడు కొంత స్వామిలు అంటే అమ్మవారి దీక్షలో ఉన్నవాళ్ళు, స్వామిలో మాల వేసుకున్న వాళ్ళు కూడా ఆ స్వామికి చేరుకునే పరిస్థితిలో పాట కూడా కొన్ని సమస్యల్లో, కొన్ని ఇబ్బందుల్లో వాళ్ళు కరెక్ట్గా చేరుకుంటారు. అవి ఎన్ని అవతారాలు వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు అవుతుంది, పర్వాలేదు. భార్యాభర్తల్లో కానీ, కుటుంబంలో పాట కానీ, వాళ్ళకు నమ్ముకున్న పనిలో కానీ, చేద్దామన్న పనిలో కానీ, ఏ పని చేసినా వాళ్ళకు చదువుకుంటున్న వాళ్ళు, విద్యలో ఉన్నవాళ్ళు, ఏదైనా వ్యాపార పరిస్థితిలో కానీ వాళ్ళకు నడుచుకొని ఆ పని చేస్తే వాళ్ళకు వాస్తవంగా అవుతుంది, వాళ్ళకి మేలుగా జరుగుతుంది. ఓపిక పడితే వాళ్ళు అంత మంచిది. వాళ్ళకు తొందరపడి ఆలోచన పడి చేయకూడదు. సావాసాలు స్నేహితులతో, దోస్తానంతో పనులు కూడా చేయకూడదు. ఆ చేసే వాళ్ళకు మేలు అవుతుంది, వాళ్ళకు మాత్రం ఖర్చు అవుతుంది ఆ పని. కానీ శాంతంగా పాటిస్తే వాళ్ళకి ఏమి జరగదు. వాళ్ళ భగవంతుడు వాళ్ళకి అండానే ఉంటాడు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళ తోడే ఉంటాడు. కానీ లోకల చెడు దృష్టిల వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని లేనిపోయిన అడ్డంకులు కూడా పడ్డాయి. ఇంకా ముందు కన్నా మళ్ళీ గెలుపు అవుతుందా లేదా అన్నది వాళ్ళ మనసులో ఉంది ఆలోచన. కరెక్ట్గా గెలుపు జరుగుతుంది, కానీ కొంచెం శాంతంగా పాటిస్తే వాళ్ళకు మంచిది. వాళ్ళు పెద్ద చదువుకుంటున్నా కానీ, ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ కొంచెం వాళ్ళు నిదానంగా ఉంటే వాళ్ళకి ఏం చెడు, ఏ ప్రవేశాలు కూడా ఉండవు. కొన్ని నిదానంగా పాటిస్తే కుటుంబంలో పాట, అనుకున్న పనిలో పాట మేలు జరుగుతుంది. ఏం పర్వాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎలా అవుతుంది ఎలా జరుగుతుంది అన్నది ఈ జనవరి నెల 2022 సంవత్సరంలో పాట ఎట్లా ఉంటుంది అన్నది వాళ్ళ మనసులో ఉంది ఆలోచన. ఈ సంక్రాంతి ముంగట దేవుడి దయవల్ల అభూతమి జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క రాశి ఉన్న వాళ్ళకు, స్త్రీలు కానీ పురుషులు కానీ, పెద్ద వయసు ఉన్న వాళ్ళు, చిన్న వయసు ఉన్నవాళ్ళు, ఆరోగ్య పరిస్థితి లాంటివి కూడా
కొంచెం జ్వర అడ్డంకాలు వస్తూనే ఉంటాయి సంక్రాంతి నుంచి, వాళ్ళ కొంత మంచి శుభాలు కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం.